గొర్రెల కాపరి కథ అనగనగా ఒకరోజు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలకు మేతను పెట్టేందుకు ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్తాడు అక్కడ కూర్చున్న అతనికి ఏమీ తోచలేదు చాలా విసుగ్గా అనిపించింది ఒకరోజు తమాషాకి తోడేలొచ్చింది తోడేలొచ్చింది నన్ను కాపాడండి కాపాడండి అంటూ అరవడం మొదలుపెట్టాడు దీంతో కొండ కింద పనిచేస్తున్న కొంతమంది రైతులు ఆ అబ్బాయి అరుపులు విని కంగారుగా పరిగెత్తుకుని గొర్రెల కాపరిని కాపాడేందుకు వస్తారు కానీ అక్కడికి వచ్చి చూస్తే తోడేలు లేదు ఏమీ లేదు వారికి బాగా కోపం వచ్చింది ఆ వచ్చిన వారిని చూసి ఆ అబ్బాయి నవ్వుతాడు ఇది చూసిన రైతులు కోపంతో ఆ అబ్బాయిని తిడతారు ఇంకోసారి నువ్వు అరిస్తే నిన్ను కాపాడేందుకు అస్సలు రామ్ అని చెప్పి వెళ్ళిపోతారు తరువాత రోజు గొర్రెల కాపరి మళ్ళీ తోడేలు వచ్చింది కాపాడండి కాపాడండి అంటూ అరుస్తాడు మళ్ళీ రైతులు అతని దగ్గరకు పరిగెత్తుకుని వెళ్తారు కానీ అక్కడ తోడేలు కనిపించదు అందరూ ఎంతో కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు రెండు రోజుల తరువాత ఆ గొర్రెల కాపరి గొర్రెలను మీదకు మేత కోసం మళ్ళీ తీసుకెళ్తాడు అప్పుడు నిజంగానే తోడేలు వస్తుంది ఆ తోడేలు గొర్రెల మీద దాడి చేస్తుంది ఆ బాలుడు ఎంతో భయంతో తనని తాను కాపాడుకునేందుకు చెట్టు మీదకు ఎక్కేస్తాడు తన్ని రక్షించమని అరుస్తాడు నన్ను కాపాడండి తోడేలు వచ్చింది అని అరుస్తాడు కాని రైతులు అతని మాట నమ్మలేదు గొర్రెల కాపరిని రక్షించేందుకు ఎవ్వరూ వెళ్ళలేదు కానీ తోడేలు గొర్రెలన్నింటిపైన దాడి చేస్తుంది ఇదంతా చూసిన అబ్బాయి తను ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడతాడు పిల్లలు ఈ కథ నుండి మనకు అర్థమైన నీతేమిటి అబద్ధాలు చెప్పడం చాలా చెడ్డ అలవాటు ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవారు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు